చే కథలు ఇది వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 219వ కథ VK219 చాగంటి తులసి గారి బామ్మ రూపాయి. ఈ కథ 1956 జనవరి 25 నాటి ఆంధ్ర పత్రికలో ప్రచురితమైంది. అప్పుడు నా వయసు 3 ఏళ్ళు. చాసోగా విఖ్యాతిగాంచిన ప్రఖ్యాత రచయిత శ్రీ చాగంటి సోమయాజులు గారు చాగంటి తులసి గారి తండ్రి గారు. తులసి గారు సాహితీవేత్త, అభ్యుదయ రచయిత్రి, కథకురాలు, అనువాదకురాలు, మంచి వక్త. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పొందారు. ఒడిశా ప్రభుత్వ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో 3 దశాబ్దాలు పనిచేసి ఒడిగా తెలుగు భాషా సంస్కృతుల సేతువుగా ప్రఖ్యాతి నొందారు. హ్యాంకాక్ యూనివర్సిటీ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ స్టడీస్ సియోలలో అతిథి ప్రొఫెసర్గా సేవలందించి భాషా సంస్కృతుల వ్యాప్తికి దోహదపడ్డారు. 1991లో తెలుగు విశ్వవిద్యాలయం వారి సర్వోత్తమ కథా రచయిత్రిగా సాహిత్య లోకంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. హిందీ, ఒడియా, ఇంగ్లీషు భాషల నుండి వీరు అనేకానేక అనువాదాలు చేశారు. సాహిత్య అకాడమీ ఢిల్లీ తెలుగు సలహా సమితి సభ్యురాలుగా వ్యవహరించారు. 1995లో చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్టును ఏర్పరిచారు. 2004లో ప్రప్రథమంగా చాసో కథల సీడీని వాయిస్ ఆఫ్ చాసోగా వెలువరించి రచయిత గొంతుకుతో ఆడియో కథలను రూపొందించారు. చాసో సాహితీ వేదిక పేరున తమ వంతు ఆర్థిక సాయంతో విజయనగరం గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయం పైన ఏసీ హాల్ నిర్మాణానికి తోడ్పడ్డారు. వారి కథ బామ్మ రూపాయి ఇప్పుడు విందాం. అమర్రాయ్, ఇల్లు జాగ్రత్త అని బామ్మ 3వ సారి హెచ్చరించింది. వేగరమే వచ్చేస్తాం, అంతగా కాకపోతే మీ ముగ్గురు అన్నాలు తినండి, అన్నీ వంటింట్లోనే పెట్టాను. మజ్జిగ పెద్ద సత్తప్పేలాలో ఉంది, తలుపులు తీసేసి ఇంట్లో కుక్కను మాత్రం పెట్టకండి అంది అమ్మ. అబ్బా అలాగేనే బాబు, వెళ్ళి రండి అని విసుక్కుంది అక్కయ్య. రావే మరి, పొద్దెక్కిపోతోంది అని చేతిలో ఉన్న కొబ్బరికాయను ఆడించింది బామ్మ. పదండి అని అరటిపళ్ళని ఊదొత్తులని పట్టుకుని అమ్మ బయలుదేరింది. వీధి గుమ్మం వరకు వెళ్ళి జాగ్రత్త రోయ్ అని మళ్ళా కాకేసి అమ్మ బామ్మ శివకోవెలకి దారితీశారు. ఆవేళ శివరాత్రి. ముగ్గురం ఉన్నాం, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేదేమిటి, వీళ్లతో వచ్చిన చిక్కే ఇది అన్నాదక్కయ్య. ఇంకా గుంటలం కదా అని వాళ్ళు అలా చెప్తారు అన్నాడు తమ్ముడు. మీరంటే గుంటలు, నేలేను అని సాగదీసుకుంది అక్కయ్య. దానికి బామ్మ వాళ్లతో కోవెలికి వెళ్ళాలని ఉంది, ఇంట్లో ఎవరూ లేరని దాన్ని వదిలేసి వెళ్ళారు. ఇంతకీ జాగరమ్మటర్రా అన్నాను. నేనుంటాను, మీరొద్దన్నా మాను, మీతోటే ఉందేమిటి, తెల్లవార్లు లెక్కలు చేసేస్తాను అన్నాడు తమ్ముడు. ఆ చేసేస్తావు, ఏం శ్రద్ధ కుర్రాడికి, లెక్కలే చేస్తే ఓ గంటకే కుక్క ముట్టుకుంటుందిలే అన్నాదక్కయ్య. పాపం అబ్బాయి గారికి నిరుడు అంతే అయింది అన్నాను. మా చెడ్డం, మిమ్మల్ని మటుకు కుక్క ముట్టుకోలేదా? నన్ను పొద్దున్నే ముట్టుకుంటే మిమ్మల్ని సాయంత్రం ముట్టుకుంది. మర్నాడు రాత్రి 8 వరకు ఉంటేనే ఉన్నట్టు తెలుసా అని తమ్ముడు కళ్ళెగరేశాడు. నిజమే నిరుడు అక్కయ్య, నేను సాయంత్రం 5 పడకేసేసావు. 7 మమ్మల్ని ఏమీ ముట్టుకోలేదు, నేను ఈ మాట అమ్మ వాళ్లతో పేకాడతాను అంది అక్కయ్య. వెధా వేషం, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి పెద్దవాళ్లతో చెరిపోదువు గాని, అలా వీల్లేదు, నువ్వు మాతోనే ఉండాలి అన్నాను. పొందులే వెళ్ళమను, పేకే ఆడమను, శివరాత్రి నాడు పేకాడితే ఫలం ఏమిటి నా బుర్ర అన్నాడు తమ్ముడు. వీడొక్కప్పుడు నాన్న అనే మాటల్ని ట్రస్సాడించేస్తూ ఉంటాడు. నాన్నకి ఊపోషాలు, ఊపెట్లు, పూజలు, పునస్కారాలు అక్కర్లేదు, అమ్మని బామ్మని వెక్కిరిస్తూ ఉంటాడు. మీ ఉపోషాలు బంగారంగాను, పొద్దున్న తిండి మానేసి దానికి డబుల్గా పిండి వంటలతో రాత్రి కొట్టేయడమేనా అంటాడు నాన్న. శివరాత్రి నాడు స్మార్తుల్లో కటికి ఉపవాసం ఉంటారు, కానీ మా ఆరాధ్యుల్లో అంతే. శివరాత్రి కార్తీక సోమవారం పద్ధతినే. ఇంకా రాత్రి జాగరం అమ్మ, పొరుగింటి పిన్నమ్మ, మరో ముగ్గురు కూడి తెల్లవారే వరకు ఎత్తడం, నయా పైసలు వేసి ఆడేస్తారు. అందుకే నాన్న వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటాడు. లెక్కలు చేసేస్తే వచ్చేస్తుంది పుణ్యం అని చేతులు ఆడించింది అక్కయ్య.
దానికి దేవుడు దెయ్యం పూజా పునస్కారాల మీద చచ్చేటంత నమ్మకం. పుణ్యం వాడికి అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, అదేం కడుపు నిండే వస్తువా, కళ్ళ కనపడే వస్తువా, లెక్కలు చేస్తే బాగా మార్కులన్నీ వస్తాయి అన్నాను. అవునే చిన్నక్క, పెద్ద పరీక్షల్లో ఫస్ట్ మార్కు నాదే చూసుకో అన్నాడు చూపుడు వేలు ఆడిస్తూ. తమ్ముడికి లెక్కలంటే ఇష్టం. చేసుకోండి, లెక్కలే చేసుకోండి, నాకేం, నేను పేకే ఆడతాను అంది అక్కయ్య. అబ్బే నువ్వు పేకాడకూడదు, ఓం నమ శివాయ అని జపం చేస్తూ జాగరణ చెయ్యాలి, పుణ్యం వస్తుంది పుణ్యం అని వెక్కిరించాడు తమ్ముడు. వెధవా తాపులు తినగలవు అని అక్కయ్య కోపంగా చూసింది. ముగ్గురము చెడీ మీదకొచ్చిన ఎండలోకి వెళ్ళి కూర్చున్నాము. 9 గంటలయ్యింది, ఎండ వేడెక్కుతోంది. శివరాత్రితో కానీ చలి శివశివ అని పోదు. అదవుతుంది ఇంట్లోకి వచ్చేస్తోంది అని అక్కయ్య వీధి గుమ్మం వైపు చూపించింది. ఓ ముసలమ్మ చాలీ చాలని పంచ కట్టుకుని, ఓ చేత్తో కర్ర పట్టుకుని, రెండో చెయ్యి ఓ పిల్లాడి భుజం మీద వేసి వస్తోంది. కుర్రాడు చిన్నవాడే, సరిగ్గా తమ్ముడంతే ఉన్నాడు. ముష్టిమండలా ఉంది, వెళ్ళి తలుపు కడిగేసరే అని అరిచింది అక్కయ్య. తమ్ముడు కదల్లేదు, వాడు పరిశీలనగా కుర్రాడి వైపు చూస్తున్నాడు. వెధవి నువ్వు వెళ్ళకపోతే ఉండిపోతుంది అనుకున్నావేమిటి అని అక్కయ్య చటీమని లేచి వెళ్ళబోయింది. అది వెళ్లే సమయానికి కర్రతో టక్ టక్కుమని చప్పుడు చేసుకుంటూ ముసలమ్మ కుర్రాడు సావిడి దాటి చిడీ మీదకి వచ్చేశారు. ఇంట్లోకి వచ్చేస్తున్నామేమిటి, అక్కడే ఉండు అని అక్కయ్య కసిరింది. మేము బ్రాహ్మణమేనమ్మా, మీ బామ్మగారి కోసం వచ్చాం అని జవాబు చెప్పింది ముసలమ్మ. నూతిలో మాటల్లా ఆవిడ గొంతుకులోంచి ఆ మాటలు యువతలకొచ్చాయి. ఆ కుర్రాడు బిక్కమహం వేశాడు. కూర్చున్న తమ్ముడు దవీమని లేచి, నీ పేరు రామారావు కదూ అని ఆ కుర్రాన్ని అడిగాడు. బుర్రు ఊపాడా బాయ్. రారా అక్కడే నిల్చున్నావేమిటి, రండి బామ్మగారు రండి అని తమ్ముడు వాళ్ళని ఆహ్వానించాడు. అక్కయ్య మొహం కోపంతో నిండిపోయింది. ఎవరో వెధవల్ని పెద్దబడిలా మరిగా చేస్తున్నాడు, గుంట వెధవ ఇంతున్నాడో లేడో, తమ్ముడికి పెత్తనం లావు. ఆ ముసలమ్మ ఎర్రని సైను పంచ కూడా కాదు, సైనుగుడ్డ ముక్క వంటికి చుట్టబెట్టుకుంది. ముసుగు బుర్రని సహం వరకే మూసింది. మిగతా సహం ఒత్తుగా ఉన్న పండు వెంట్రుకలతో అసహ్యంగా కనబడుతోంది. కళ్ళు దవడలు లోతుకు కూరుకుపోయి ముక్కు ఒక్కటే మొహల్లో పైకి లేచి కనబడుతోంది. కర్రని కింద పడేసి పంచని పాదాల వరకు లాక్కుంటూ ముడిచిపెట్టుకుని ఎండలో కూర్చుంది. కుర్రాడు ఆవిడ పక్కనే కూర్చున్నాడు. చిరిగిపోయిన కాకి చొక్క పొట్టిగా ఉన్న లాగు వేసుకున్నాడు. మొహం డోక్కుపోయిన కళ్ళు తేటగా కనపడుతున్నాయి. అక్కయ్య ఈ అబ్బాయి ఫుట్బాల్ ఎంత బాగా ఆడతాడు అనుకున్నావు, మొన్న మా స్కూల్కి వీళ్ళ స్కూల్కి అయిన పోటీలో ఈ అబ్బాయి చాలా బాగా ఆడాడు అన్నాడు తమ్ముడు. ఆ అబ్బాయి కళ్ళు మిలమిల్లాడాయి. డోకుపోయిన మొహంలోకి కళొచ్చింది. అక్కయ్య తమ్ముడు చెప్పే మాటలు వినిపించుకోలేదు. దానికి వీళ్ళని చూస్తే కడుపులో గాభరా పుట్టింది. మా బామ్మ కోవెలకు వెళ్ళారండి అని చెప్పింది వాళ్ళని పంపించడానికి చూస్తూ. శివరాత్రి కదూ కోవెలకు వెళ్ళారన్నమాట, నాకు దేవుడు కోవిల కూడా ఎక్కడా, వెధవరాత తిరిగేసరికే తెల్లారిపోతుంది. ఇలా తిరుగుతూనే వాడికి మరపెడుతూ ఉంటాను, ఏం చేస్తాను, ఆ ఈశ్వరుడు నన్ను సరిగ్గా చూడటం లేదు అని ఉసూరు మంది ముసలమ్మ. కుర్రాడి మొహంలో మళ్ళీ దిగులు కనపడ్డాది. నువ్వు సెకండ్ ఫారమే కదూ చదువుతున్నావు, ఆ అబ్బాయిని తమ్ముడు అడిగాడు. అవును అని బుర్ర తిప్పాడు ఆ అబ్బాయి. మా మాస్టర్ చెప్పారు, ఈ అబ్బాయి హై స్కూల్లో చదువుతున్నా నాకు ఈ కుర్రాన్ని అందుకే తెలుసు అన్నాడు తమ్ముడు. ఆ మాస్టర్లే నాయన, బండిలో అక్కు రావడానికి కాస్త చేయిస్తున్నారు, లేకపోతే ఈ గుడుగుడు ప్రాణాన్ని నేను వదిలేద్దును అన్నది ముసలమ్మ. తమ్ముడు నేను ఆవిడ చెప్పే మాటల్ని జాగ్రత్తగా వింటున్నాం. వీళ్ళని ఎలా పంపించడమని చూస్తోంది అక్కయ్య. మీ అమ్మగారు వంట వండుతున్నారా? మా అమ్మ కూడా కొవ్వరికి వెళ్ళింది, మేమే ఉన్నాం వెంటనే చెప్పేసింది అక్కయ్య. ఇప్పుడప్పుడే రారా అని ఆ అబ్బాయి ఆతృతగా అడిగాడు. అబ్బో ఇప్పుడెక్కడ వస్తారు, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు, అయినా మా బామ్మ ముక్కార్తి దీపం వెలిగించాలి, అమ్మవారి పూజ చేయించాలి, చాలాసేపే అవుతుంది అన్నది అక్కయ్య. వెర్రి నాకమ్మవి, కోవిలికి వెళ్ళిన తర్వాత వెంటనే ఎలా వచ్చేస్తారా, అందులోనూ ఇవాళ పర్వదినం, దర్శనం అవటమే కష్టమైపోతుంది అన్నది ముసలమ్మ. అయితే బామ్మ అని సహనంలో ఆపేశాడు రామారావు. ముసలమ్మ కుర్రాడి నెత్తి మీద చేయి వేసి, ఉండరా నాయనా, కాసేపు కూర్చుని అలసటన్నా తీర్చుకొని. మీ బామ్మగారు నేను స్నేహితులమేనమ్మా, 3 కోవిళ్ళల్లో పురాణం ఒక్కచోటే కూర్చుని వింటాం, మీ బామ్మ పెద్ద జ్ఞాని,
నాకన్నీ బాధపరుస్తూ ఉంటారు, ఆవిడ ఉన్నారు అనుకుని వచ్చాను అన్నది. ఏమండి బామ్మగారు, మా వాళ్ళు వచ్చే వరకు ఉండండి, లేకపోతే ఏమిటో మాతో చెబితే మా బామ్మకి చెబుతాం అన్నాను. అక్కయ్య నా వైపు ఉరిమినట్టు చూస్తుంది. దానికి నన్ను తమ్ముణ్ణి మింగేయాలని ఉంది. చెప్పమంటావమ్మా నా ప్రారంభం. మీ బామ్మగారికి అంతా తెలుసు, అందుకే వచ్చాను. ముసలి కాలానికి ముప్పు తిప్పలు పడుముండా అని దేవుడు నాకు ఊపిరి పోశాడు. బొడ్డూడని గుంటడు వీడేం చేస్తాడు, వెనకాతలే వెళ్ళి నలుగురితో చెప్పుకుని అందే ఎలా కుదురుతుంది. వాడికి అమ్మని అబ్బని అందరినీ నేనే అని విచారంగా చెప్పింది ముసలమ్మ. అవును, మా మాస్టర్ చెప్పారు పాపం రామారావుకి అమ్మ నాన్న లేరుట అని తమ్ముడు జాలిగా బుర్రూపాడు. అయ్యో పాపం అలాగా అన్నాను. అక్కయ్య అంత కోపంలోనూ కుర్రాడ వైపు తేరిపారి చూసింది. రామారావుకు వాళ్ళమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి గుడ్లల్లో నీళ్లు తిరిగాయి. వాడెళ్ళిపోయాడు, తొక్కు నిన్నే ఉండిపోయాను. కాటి కళ్ళు దాచుకున్న నన్ను వదిలేసి ఆ దిక్కుమాలిన దేవుడు వాడిని తన్నుకుపోయాడు. పెద్ద జబ్బన్నా లేదమ్మా, ఈ మంగళవారం ఉష్ణం వచ్చింది, మళ్ళా బుధవారం కొట్టేసింది మాయదారి ఉష్ణం. ఆ డాక్టరు చచ్చిపోయే వరకు పర్వాలేదని అన్నాడు. వాడి మొహం ఏడవ ఏ లేదని అన్నాడు. వ్యధ ఉష్ణం వ్యధ ఉష్ణం నా బాబుని బంగారు తండ్రిని పట్టుకుపోయింది. చెట్టంత బాబుని కడుపున పెట్టుకున్నాను అని ముసలమ్మ రెండు బెక్కులు బెక్కి కళ్ళు తుడుచుకుంది. పంచెను లాక్కుంది. బుర్ర మీదున్న సహముసుగు జారిపోయి బుర్రంతా అసహ్యంగా కనబడుతోంది. రామారావు చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు. తమ్ముడు బిక్కమగమేశాడు. ఆవిడ ఏడుస్తుంటే నా కళ్ళంటా నీళ్లు తిరిగాయి. అక్కయ్య బుర్రంచు కూర్చుంది. ముసలి ముండని బుద్ధి లేకుండా మీతో చెప్పి మిమ్మల్ని బేజారెత్తించినట్టున్నాను. నా కొడుకు జ్ఞాపకం వచ్చి నేను ఎవరితో చెప్తున్నానో కూడా మర్చిపోయానమ్మా. వీడు పుట్టి తల్లిని చంపాడు, పెరిగి తండ్రిని చంపాడు, వాడు దిక్కులేని వాడయ్యాడు, నన్ను నట్టేట్లో ముంచేశాడు. ఇంకా ఏదో అందరూ దయతలుస్తున్నారు కాబట్టి ఏదో ఇలా నెట్టుకొస్తున్నాను. వీడికి అదృష్టం లేకపోయింది. వాళ్ళ నాన్న బతుకుంటే ఈ కర్మం లేకపోయేది. పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మవలసి వచ్చింది. ఎంత గౌరవంగా బతికేవాళ్ళం, నిక్షేపం లాంటి ఉద్యోగం. నా కొడుకు కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా, రాజా అయిన బతుకు. నాకు ఈ గతుంటే వాడెలా బతుకుతాడు? వాడి పిల్లాడికి అన్నం లేకుండా ఉంది. రామారావు వాళ్ళ బామ్మని అంటి పెట్టుకుని ముణుకుల్లో తల దూర్చుకున్నాడు. వాడి బుర్ర కొబ్బరి పీచులో ఎగురుతోంది. ఎక్కడన్నా చాకరీ చేద్దామన్నా ముసలి తుక్కునైపోయాను. కళ్ళు కనపడవు, మూడు కళ్ళ మనిషిని ఏం చేస్తాను? వీడికి తెలివితేటలతో పాటు ఆకలి ఎక్కువే, ఎంత పెట్టినా చాలదు. అందరూ తల రూపాయి అర్ధ రూపాయి ఇచ్చి దయతలిస్తేనే వాడి పరీక్షలు గట్టెక్కుతాడు అన్నది ముసలమ్మ. చెట్టంత కొడుకు తచ్చిపోయి ఈ మనమణ్ణి సాకవలసి వచ్చింది. ముసలి కాలంలో ఇలాంటి అవస్థ వస్తే ఏం దారి? తమ్ముడు ఒక్క ఉదుటన లేచి ఇంట్లోకి పరిగెత్తాడు. అక్కయ్య నేను వాడు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాం. లోపల పెట్టెలు ఈడ్చి డబడబని చప్పుడు చేస్తున్నాడు తమ్ముడు. ఒరే అని గావు కేక పెట్టింది అక్కయ్య. వాడేం చేస్తున్నాడో అది కనిపెట్టేసింది. దాని కేకని వాడు లక్ష్య పెట్టలేదు. ఓ చొక్కాలాగు పట్టుకుని యువతలకు వచ్చాడు. చొక్కాలాగు వైపు ఆశగా చూస్తూ అక్కయ్య మొహాన్ని తేరుపారి చూశాడు రామారావు. తమ్ముడిని చూస్తేనే మళ్ళీ అరిచింది అక్కయ్య. ఒరే అని. ఆ ఏమే అమ్మా, తన్నీగలదు. నా చొక్కా నాలాగు నా ఇష్టం, ఎందుకు తంతుంది? తమ్ముడు బుర్ర జాడించాడు. రామారావు తీసుకోరా అని అబ్బాయి చేతిలో పెట్టేశాడు. మీ అమ్మని అడిగే ఈ నాయనా అంది ముసలమ్మ. పర్వాలేదండి మా అమ్మేమీ అందు అన్నాను. అక్కయ్య నా వైపు కురకరా చూసింది. దానికి మొదటి నుంచి వాళ్ళని పంపించేయాలని ఉంది. ఆవిడ్ని కూర్చోబెట్టి ఆవిడ చెప్పినంత విని ఇప్పుడు మేము చేసిన దానికి ఒళ్ళు మండింది. అక్కయ్య అంటే నాకు తమ్ముడికి కూడా భయం లేదు. చిన్నక్క, బామ్మకి నాన్న రూపాయలు ఇచ్చేసాడు కదూ? తమ్ముడు అడిగాడు. ప్రతి నెల బామ్మకి 5 రూపాయలు నాన్న ఇస్తూ ఉంటాడు. ఒత్తికి పత్తికి బ్రాహ్మణికి ఇచ్చుకోవడానికి, మారాము చేస్తే మాకివ్వడానికి బామ్మ ఆ డబ్బు ఉపయోగిస్తూ ఉంటుంది.
అవును రాయ్, మా బాగా జ్ఞాపకం చేసావు. భాగవతంలో 3 రూపాయలు పెట్టింది అన్నాను. అవి మాత్రం తీయకండి, బామ్మ బుర్ర బద్దలు కొట్టేస్తుంది అని అక్కయ్య లేచి నుంచుంది. నా బుర్ర ఏమీ బద్దలు కొట్టదు, నేనెవరు అనుకుంటున్నావు? నా పేరు తాతయ్య పేరు తెలుసా? బామ్మ నాకు పెళ్ళం అవుతుంది, మరేం పర్వాలేదు అన్నాడు తమ్ముడు. అలా అనకూడదు, తప్పు నాయన అంది ముసలమ్మ. మా బామ్మే అలా అంటుందండి అన్నాడు తమ్ముడు. నా మాట వినే ఉముట్టుకోకు, నీది తాతయ్య పేరైనా బామ్మూరుకోదు అన్నాదక్కయ్య. నన్ను దెబ్బలాడదన్నాను, పోనీ నన్ను దెబ్బలాడితే నీకే అన్నాడు తమ్ముడు. మీతో పాటు నన్ను దెబ్బలాడతారు, చేసేది మీరు, తిట్టు తినేది నేను అన్నాదక్కయ్య. నిన్ను తిట్టిన వల్లే అమ్మ వాళ్ళు ఇప్పుడప్పుడే రారు, వీళ్ళెంతసేపు కూర్చుంటారు? లోపలికెళ్ళాను, అక్కయ్య నా వెనకాతలే వచ్చి మీద పడ్డది. ఆ గుంట పెదవకి బుద్ధి లేకపోతే పెద్దదానివి నీకూ లేదు. మరే మా ఇద్దరికీ లేదు, మా ఇష్టం మేము ఎచ్చుకుంటాం అని భాగవతంలోది 1 రూపాయి తీసుకొచ్చి ముసలమ్మ చేతిలో పెట్టాను. అక్కయ్య మిడుతూ మిడుతూ చూడటం తప్పించి మమ్మల్ని ఇంకేం చేయలేకపోయింది. నా తల్లే, మీ అమ్మ కడుపు చల్లగా మంచి మొగుడొచ్చి అని దీవిస్తూ, వద్దమ్మా వద్దు, పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇవ్వకూడదు, తప్పు, మీ బామ్మ వచ్చాక అడిగేయద్దు కాని ఆవిడేనా వద్దనరు, ఎక్కడ తీసావో మళ్ళీ అక్కడే పెట్టి అని రూపాయి పుచ్చుకోకుండా పెట్టేసింది ముసలమ్మ. తీసుకోండి, మరేం తక్కర్లేదు అన్నాను. నీకు తెలీదమ్మా అన్నదావిడ. రామారావు తమ్ముడిచ్చిన చొక్కాలాగుని కిందపరిచి జాగ్రత్తగా మడత పెట్టుకున్నాడు. అవి కూడా పుచ్చుకోవటమా మానేయడమా అని సందేహంతో భయపడుతూ ముసలమ్మ పక్క చూశాడు. వాటికేం పర్వాలేదు, అవి నేనిచ్చాను, తీసుకో అని ధైర్యంగా చెప్పాడు తమ్ముడు. మళ్ళా వస్తానాయనా, మీ వాళ్లతో చెప్పే ఇద్దువు గాని అన్నది ముసలమ్మ. రామారావు పక్కనున్న కర్ర తీశాడు. ముసలమ్మ పెద్ద ప్రయత్నంతో లేచి నిల్చుని కర్ర పుచ్చుకుంది. రామారావుకి బట్టలు వదిలేసి వెళ్ళటం ఇష్టంగా లేదు, వాటి మించి వాడు దృష్టి మరల్చలేకుండా ఉన్నాడు. ముసలమ్మ మాత్రం వణుకుతున్న కాళ్ళు చేతులతోటి కర్రని తణువుకుంటూ గడప దాటి వెళ్ళిపోతున్నది. ఇక్కడే కూర్చోకూడదా అన్నాడు రామారావు. ఈ పక్కనే మా లక్ష్మ గారింటికి వెళ్ళొస్తాం, బాగా ఇస్తారు అని పళ్ళు కొరుక్కుంది అక్కయ్య. ముసలమ్మ వీధి గుమ్మంలోకి వెళ్ళిపోయింది కానీ రామారావు మాత్రం జాలిగా వెనక్కి తిరిగి చొక్కాలాగు వైపు మరోసారి చూసుకున్నాడు. ఒరే రామారావు, ఇలారా అని మెల్లగా పిలిచాడు తమ్ముడు. ఈ చొక్కాలాగు రూపాయి తీసుకుపో, మా వాళ్ళతో మేము చెప్పుకుంటాంలే, మళ్ళా ఎన్నిసార్లు తిరిగి వస్తావు పో అని తమ్ముడు చొక్కాలాగు రూపాయి కూడా వాడి చేతికిచ్చేశాడు. చొక్కాలాగు చంకలో పెట్టేసుకుని పిడిగిట్లో గట్టిగా రూపాయి పట్టుకుని రామారావు ఎక్కడే వాడక్కడే నిల్చుని పోయాడు. పుచ్చుకోవటమో మానటమో వాడికి ఇంకా సందేహంగానే ఉంది. పట్టుకుపోమన్నానా? నాతో మాటంటే అంతే, పట్టుకుపో, చిన్న జల్లకాయ మాత్రం ఇచ్చుకో అని వాడి నెత్తి మీద చిన్న జల్లకాయ కొట్టి గంటేశాడు తమ్ముడు. రామారావు అవి పట్టుకుని ముసలమ్మ వెనకాతల పరిగెత్తాడు. మరో 1 గంట కల్లా అమ్మయ్యా ఏం జనం ఏం జనం అంటూ వచ్చిందమ్మ చేతిలో కొబ్బరికాయ చెక్క, చెక్క నిండా పత్రి పువ్వులు, కుంకుమ పొట్లం పట్టుకుని. కోతిల అమ్మ చేతిలో ఉన్న కొబ్బరికాయ చెక్క లాక్కున్నాడు తమ్ముడు. ఉండరా, కొట్టి తలోముక్క ఇస్తాను అంది అమ్మ. గర్భగుళ్ళో ఊపిరాడేయలేదు, ఏంతో పళ్ళు ఏంతో పళ్ళు, దర్శనం అవటమే కష్టమైపోయింది. యువతలకు వచ్చేసరికి ఈగల్లా చుట్టుకున్నారా ముష్టి వెధవలు, వాళ్ళని తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తాక్కువచ్చింది. పరమేశ్వర అంటూ బామ్మ చతికల్లా పడ్డాది. దభీదభీమని కొబ్బరికాయ చెక్క నెలగేసి కొట్టి తినడం మొదలెట్టాడు తమ్ముడు. అంతా నువ్వు తినేయటం కాదు, ఆ ముక్క ఇలా ఇచ్చేయి అన్నాదక్కయ్య. నీలా అనుకున్నావేమిటి, మీరు తినండి అని చెక్క విసిరేశాడు తమ్ముడు. అవును, నీకు ధర్మబుద్ధి చాలా పెరిగిపోయింది అన్నాదక్కయ్య. అక్కయ్య కొబ్బరి ముక్క ప్రసాదం తిని అమ్మ దగ్గరున్న పువ్వుల్ని కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకుంది. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుంది. నువ్వు పెట్టుకోవే అని నాకు పువ్వులు ఇచ్చిందమ్మ. వాడు చిన్నది నీ మోగుణ్ణి పుణికి పుచ్చుకున్నారు, దేవుడనేసరికి మీద పడతారు, వాడి చెవిలోనూ ఓ పువ్వెట్టు అంది బామ్మ. పెట్టుకుంటాను బామ్మ పెట్టుకుంటాను అని తమ్ముడు చెవిలో పువ్వు పెట్టుకున్నాడు. ఏ ఇవాళ ఇంత బుద్ధి వచ్చింది అడిగింది బామ్మ. బుద్ధే ఈ వెధవేమో అని ప్రారంభించి ముసలమ్మ రావటం, ఆవిడ కబుర్లు, చొక్కాలాగు ఇచ్చిన సంగతి చెప్పేసింది అక్కయ్య. అయ్యో అయ్యో, ఏ చొక్కాలాగేవో అమ్మ అడిగింది. నిరుడి పుట్టినరోజుకి కుట్టించిన జత చిరుగు పట్టడానికి సిద్ధంగానే ఉన్నాయి అన్నాడు తమ్ముడు. చిరుగు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయా, ఏ మాటలరా నాయన, నిక్షేపం లాంటి బట్టలు ఎవడ్రా ఇమ్మన్నాడు, నీకేం పోయే కాదనరా, తిన్నగా ఉండలేవు, ఇదక్కడి పిల్లలరా బాబు
అని నెత్తి నోరు కొట్టుకుందమ్మ. అవే నిక్షేపంలో లేవు, రెండూ పొట్టైపోయాయి, నేనవి కట్టుకుని బళ్ళోకి వెళ్ళడమే లేదు, ఏడాదైపోయింది, అందుకే ఇచ్చేశాను, ఆ మాత్రం నాకు తెలుసు అన్నాడు తమ్ముడు. తెలుసు తెలుసు, బోడితేడు లేవు, నీక నీ తెలుసు వెధవకాన, ఎందుకురా ఇచ్చావు, ఓ గడయ ఇంట్లో ఉంచితే మంచి పనే చేశారు, ఏమే నీ బుద్ధి ఏమైందే, ఆ వెధవిస్తే చూస్తూ ఊరుకుంటావా, పెద్దదానివి కాదు, ఆ మాత్రం తెలియద్దు అని బామ్మ అక్కయ్య మీద లేచింది. బాగానే ఉంది, నేనేం చేస్తాను, వాళ్ళు నా మాట వింటేనా, ఇయ్యరా తమ్ముడు నాది, అవనే చిన్నక్కని వాడు ఇచ్చేశారు, నే వద్దంటే నా మీద కయ్యమన్నారు, అక్కడితో వదిలింది, నువ్వు భాగవతంలో పెట్టుకున్న డబ్బుల్లోంచి ఓ రూపాయి ఇచ్చేశారు అన్నాదక్కయ్య. హా, మీలెత్తి వాయించా, నా డబ్బులు ఎందుకు ముట్టుకున్నారా, అందులో 3 రూపాయల చిల్లర ఉండాలి, గుంటలు గుంటందాలు లేవు, ఆ డబ్బుతో సహస్రాభిషేకం చేయిద్దామనుకున్నాను, ఎవతర్రా ముసలిముంటా, దానిగా దాన్ని పోసేశారా. బామ్మ తమ్ముడి మీదకి నా మీదకి వచ్చి చేతులాడిస్తూ దెబ్బలాట్టం మొదలెట్టింది. ఆవిడ్ని ముండను తిడుతున్నావేంటి, నీ స్నేహితురాలే, 3 కోవెళ్లలో మీ ఇద్దరూ ఒక దగ్గర కూర్చుని పురాణం వింటారట, ఆవిడే చెప్పింది, నువ్వు పెద్ద జ్ఞానివని కూడా చెప్పింది అన్నాను. 1 రూపాయ ఇచ్చాం కావాల్సి చూసుకో, నువ్వుంటే ఆ 3 రూపాయలు ఇచ్చేదానివే, మేము ఇచ్చాం కాబట్టి ఇలా అంటున్నావు అన్నాడు తమ్ముడు. ఏడుసినట్టే ఉంది, ఆ ముండ నా స్నేహితురాలేమిటి, ఏదో కోవిల్లో కనపడి దాని గూడు అది చెప్పు ఏడ్చింది, అలాగా పాపం అన్నా అంతే, అలా అని దానికి దానం చేస్తావా, ఇస్తే బేడో పావలో ఇస్తాం కానీ రూపాయలు బట్టలు ఇచ్చేసుకుంటామా, దిక్కుమాలిన వాళ్ళు ఎంతమంది లేరు, అయినా మీకు ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి, ఎవర్రా, మీ నాన్న రాని తొక్కలు అలిపించేస్తాను, నా డబ్బు తీసేశారు, మళ్ళీ వాడు నాకు ఇస్తాడా, బామ్మ పెద్ద గొంతుకుతో అరవడం మొదలుపెట్టింది. ఈ పిల్లలతోనే వేగలేకుండా ఉన్నానమ్మా, ఒక్క క్షణం గడప దాటితే ఇల్లు తీసి పందరేసేస్తారు, వెళ్ళేటప్పుడు జాగ్రత్త రోయని చెప్పే వెళ్ళాను, అన్నీ వెధవ పనులే, ఆయన రానియండి, వెధవల్ని ఉతికింపించేస్తాను అన్నాదమ్మ. పాపం ఆ ముసలమ్మ మంచిదే, తప్పమ్మ పెద్దవాళ్ళకి తెలియకుండా ఇవ్వకూడదు, మళ్ళా వస్తానులే అని వదిలేసి వెళ్ళిపోయింది, ఈ వెధవ కుర్రాడి చేతిలో పెట్టి తీసుకుపో, మా వాళ్ళేమీ అనరు అని ఇచ్చి మరీ పంపించాడు, చెప్పింది అక్కయ్య. అదోట ఆవిడ పుచ్చుకోకపోయినా ఇచ్చేశాడు అని నోరెళ్ళబెట్టింది అమ్మ. వాడి పేరు తాతగదిట, నువ్వేమీ అనవట, అంచేత మరేం పర్వాలేదు అన్నాడు. పేరు తాతగదైతే ఆ గుణాలు వీడికి అక్కడున్నాయి, ఈ వెధవ ఆయన పేరు ప్రతిష్ట నిలబెట్టి అంతటి వాడైతే ఇహనేం కావాలి అన్నది బామ్మ. నన్ను తిట్టినప్పుడల్లా తాతయ్యను తిట్టినట్టేలే అన్నాడు తమ్ముడు. ఓరి తచ్చినాడా, నీ గుండు బద్దల కడతా ఉండు, మీ అమ్మ అడ్డుపడుతుంది అనుకుంటున్నావు కాబోలు అని తమ్ముడిని పట్టుకోబోయింది బామ్మ. తమ్ముడు ఆవిడికి అందకుండా మండుబాలకు పరిగెత్తాడు. నీ గుడ్డలంటే ఎచ్చుకున్నావు, ఆవిడ రూపాయి ఎందుకు తీసావురా అని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆవిడ జోలికి వెళ్ళొద్దని, ఆవిడ వస్తువులు ముట్టుకోవద్దని ఎంత చెప్పినా బుద్ధి లేదు వెధవకి అని గబగబా లోపలికెళ్ళి భాగవతం తీసుకొచ్చిందమ్మ. చూసుకోండి ఎంత తీసేశాడో అన్నది. చూసుకోండి, మేమే ఎక్కువ తీసుకోలేదు అన్నాను. వాడు రాని అంతా చెప్పి వెధవని చీరింపించేస్తాను అని చిందులు తొక్కింది బామ్మ. శివరాత్రి పూట 1 రూపాయి బీదకురాడికిస్తే నన్ను అడ్డమైన తిట్లు తిట్టారని నేను నాన్నతో చెప్తాను అన్నాడు తమ్ముడు. నోర్మి వెధవ, దేనికైనా ఒక సబబు సందర్భము ఉండాలి అన్నది అమ్మ. అమ్మ అంటున్నది ఇంతట్లో నాన్న వచ్చేశాడు. త్వరగా వడ్డించేయండి, ఆఫీసు పోవాలి అని గబగబా గదిలోకి పోయాడు. అదేం వెధవ ఆఫీసు, శివరాత్రి పూట ఆఫీసే అన్నాదమ్మ. నువ్వు ఇంటో లేకపోతే నీ పిల్లలు ఆగడం ఎంత ఇంత కాదు, 1 రూపాయి నాకు ఇచ్చేసి నీ పిల్లలకేం బుద్ధి చెప్పుకుంటావో చెప్పుకో అని గదిగుమ్మల్లోకి వెళ్ళి పెద్ద గొంతుకుతో చెప్పింది ఆ బావ. దాని రూపాయి ఎందుకు తీశారా, దాన్ని దానికి ఇచ్చేయండి అని తాపీగా అన్నాడు నాన్న. ఇహనెక్కడ రూపాయి, నీ కొడుకు ప్రయోజకత్వం, నీ చిన్న కూతురు ప్రయోజకత్వం అని మొదలుపెట్టింది బామ్మ. నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే చెబుతాను అని బామ్మకు అడ్డం పడి తమ్ముడే అంతా చెప్పేశాడు. అయితే ఇంతకీ వీడు బట్టలు రూపాయి ఇచ్చేశాడంటావా అంతా విని తాపీగా అడిగాడు నాన్న. ఏం బాగుందిరా, ఇచ్చేశాడంటావా అని వెళ్ళగడుగుతున్నావా, వెధవను పట్టుకుతా అన్నాక పోని వాడి గుడ్డలంటే ఇచ్చుకున్నాడు, 1 రూపాయి ఎందుకు తీశాడో గట్టిగా అడుగు, పైపచ్చు ఆ ముండ నా స్నేహితురాలంటాడు అంది బామ్మ. నిక్షేపం లాంటి బట్టలు ఆ వెధవకి ఇచ్చేశాడు, వీడికి మా దగ్గర బొత్తిగా భయం లేదు అందమ్మ. రెండూ పొట్టైపోయాయని చెప్పానా, ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు తమ్ముడు. మా వాళ్ళు లేరు, వచ్చాక రండి అని చెప్పవలసింది పోయి, వాళ్ళకి దానాలు చేశారు, దానాలు చేస్తే చేశారు అనుకోవటానికి అనావా బేడావా, రూపాయికి రూపాయి ఇచ్చేశారు అన్నది బామ్మ. ఇస్తే ఏ, నువ్వు కోవెల్లో ఖర్చు పెట్టలేదు అన్నాడు తమ్ముడు. ఊరే,
నువ్విలా ఊరుకోవడం నుంచే నీ పిల్లలలా నెత్తెక్కుతున్నారు, నాకు అదంతా తెలియదు, నా రూపాయి నాకు ఇచ్చాయి అన్నది బామ్మ. నీ డబ్బులు నువ్వు భాగవతంలో పెట్టుకున్నావా, అందులోది వాడి రూపాయి తీసేశాడు, వాడితో చదువుకుంటున్న కుర్రాడైనా కాదు, హై స్కూల్లో చదువుతున్నాడా అని నాన్న ఇచ్చినందుకు కోపం వచ్చిందో రాలేదో తెలియకుండా అన్నాడు. ఆ కంఠస్వరాన్ని బట్టి వీళ్ళకి బాగా పెళ్లి కావాలి అని అక్కయ్య మరో పొల్ల ఎగసన దోసింది. రామరామ, ఆ కుర్రాడికి తల్లి తండ్రి చచ్చిపోయారు, వాళ్ళ బామ్మ అడుక్కుని చదువు చెప్పిస్తున్నది, నేను ఆ కుర్రాడిని బాగా ఎరుగుతున్నాన్న, వాళ్ళకు రూపాయిను పుట్టైపోయిన గుడ్డలు ఇస్తే తప్ప. మొన్న పుట్టినరోజు కాక అంతకుముందు పుట్టినరోజుకి నువ్వు కుట్టించావు, చిరుగు పట్టలేదు కానీ ఇరుకైపోయాయి. శివరాత్రి పూట దేవాలయానికి వెళ్ళి వాళ్ళు డబ్బు తగలవచ్చు కానీ నేను రూపాయి దానం చేస్తే తప్ప అన్నాడు తమ్ముడు. అయ్యో అయ్యో, దేవాలయంలో తగలగటం ఏమిట్రా, నోటుకొచ్చినట్టు పెళ్తున్నావు, దైవభక్తి పాపభీతి లేకపోతే పశువు అవుతావు అన్నదమ్మ. బాగానే ఉంది, ఇన్నేళ్ళు వచ్చాక నీ కొడుకు నాకు నీతులు చెప్తున్నాడు అన్నది బామ్మ. నాన్నేమంటాడు అని నాన్నొచ్చిన దగ్గర నుంచి ఓ మూల నాకు భయంగానే ఉంది. పెద్దవాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఇలా ఇవ్వచ్చునా అని మందలిస్తూ అన్నాడు నాన్న. టక్కు టక్కు కర్ర చప్పుడు చేసుకుంటూ సమయానికి మళ్ళా దిగబడ్డాది ముసలమ్మ. రామారావు మాత్రం ముసలమ్మ వెనక రాలేదు. ఈ ముసలమ్మే మళ్ళా వస్తున్నది, పుచ్చుకున్నది చాలేదు కాబోలు అన్నాదక్కయ్య. ఓసారి దగ తలిస్తే ఇల్లు గుల చేసేస్తారు అన్నాదమ్మ. అక్కగారు గుడి నుండి వచ్చేశారు, దేవుడు దర్శనం అయిందా, చిన్న పొరపాటు జరిగింది, పసిపిల్లలకేం తెలుస్తుంది, మీరు లేనప్పుడు వచ్చానమ్మా, మీ పిల్లలు మా వాడికి బట్టలు రూపాయి ఇచ్చారు, నేను మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళిపోతే మా గుంట విధవ ఇచ్చారని సంబరంతో నా వెనకాతలే పుచ్చేసుకున్నాడు, మీ చేతులతో పుచ్చుకోవాలి కానీ పిల్లలు ఇస్తే ఎలాగా, ఇవాళ ఏదైంది రేపు ఇంకోటి అవుతుంది అని ముసలమ్మ గుడ్డలు రూపాయి పదలంగా అరుగు మీద పెట్టేసింది. అక్కగారు, నా స్థితిగతులన్నీ మీరు బాగా ఎరుగుదురు, మీకు దేవుడు ఏం తోపిస్తే అది మీ చేతితో ఇప్పించండి అని బామ్మని ప్రాధాన్యంగా అడిగింది. మా బామ్మ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డాది. మా అమ్మ గుడ్లప్పగించి అదే పనిగా ముసలమ్మని చూసింది. ఇద్దరూ పల్లెత్తు మాట్లాడలేదు. ముసలమ్మ చాలీ చాలని కొంగుని భుజం మీద చిన్న మూట పెట్టుకుంది. ఆ మూటను చూపించి, ఇదిగో మీ పొరుగంటి మాలక్షమ్మ గారు బియ్యం పట్టుకెళ్ళమన్నారు, ఆవిడకి ఆ బుద్ధి, దేవుడు పుట్టించాడు, మాకు 3-4 రోజుల దాకా కడుపు నిండా తినడానికి సరిపోతాయి అని చెప్పింది. మీ మనవడేడి అడిగాడు నాన్న. లోపలికి రారా అంటే మొహం చల్లక వీధిలో నిల్చుండిపోయాడు అంది ముసలమ్మ. వీధి గుమ్మం పక్క నుంచి దొంగలాగా తొంగి చూశాడు రామారావు. ఇలా రాబాయ్ అని నాన్న పిలిచాడు. వాడు జంకుతూ లోపలికి వచ్చాడు. ఇదిగో నీ చొక్కా నిక్కరు అని నాన్నే వాడి చేతిలో పెట్టాడు. దాకరంత మొహంతో వాడు వాటిని తీసుకున్నాడు. అవ్వగారు ఇదిగో మీ రూపాయి అని ముసలమ్మకి రూపాయి ఇచ్చేశాడు. మీ ఇల్లు 1000 మొదలై తండ్రి ఎప్పటికీ వృద్ధిలోకి రావాలి, పాత్ర ఎరిగి దానం చేయమన్నారు పెద్దలు, నాలాంటి దానికి ఇస్తే 1 కోటి గుణితం అవుతుంది అని ముసలమ్మ ఆశీర్వదిస్తూ రూపాయి పుచ్చుకుంది. దీనికోసం మళ్ళీ వచ్చారా, మంచివారే, ఇవ్వడానికి పిల్లలైతేనే మేమైతేనే అన్నది బామ్మ. ఏ గూటి చిలక ఆ పలుకు పలుకుతుంది, మీ బుద్ధే మీ పిల్లలకు వచ్చింది అన్నది ముసలమ్మ. వాళ్ళ తాతగారి పోలికే దానం ధర్మం వాడికి పుట్టుకతోనే వచ్చాయి అన్నదమ్మ. తమ్ముడు పకాలన నవ్వాడు. పళ్ళు కొరుక్కుంటూ, ఏమిట్రా వెధవ నవ్వు, నోరు మూసుకుండు అన్నది బామ్మ. ఇవాళ శివుడు నాలో ఉండి మీకు మీ పిల్లలకి మా మీద ఇంత దయ చూపించాడు, మీరు చేసిన సాయం ఎన్ని జన్మలకి మర్చిపోను, ఇహ ఇంటికెళ్ళి కుర్రనాగమ్మ కొడకేసి పెట్టాలి, అక్కగారు వెళ్ళొస్తాను అని చెప్పి ముసలమ్మ వెళ్ళిపోతానంది. మంచిదమ్మా, వెళ్ళి రండి అన్నది బామ్మ. మీ దయ వల్ల సంవత్సరం పాటు మా వాడికి గుడ్డమ్మొక్క కరువు లేదు, మీరు రూపాయి ఇచ్చారా, మరి 2 రూపాయలుంటే ఈ నెల వాడి జీతానికి ఇబ్బంది రాదు, ఏదో మీ అందరూ తలో పిడికుడు ఇస్తూ ఉంటే ఎలాగో ఇచ్చుకొస్తుందని. చెట్టంతా కొడుకుని పొట్టన పెట్టుకుని రాత తెచ్చుకున్నాను, వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తాను,
మీ మేలు మర్చిపోలేను అని చెప్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని వెళ్ళొస్తానక్క గారు అని బామతో ఆఖరణ ఏడుస్తూ చెప్పి చచ్చిపోయిన కొడుకు కోసం ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇచ్చేశానని అంత హంగామా చేశారు, తిరిగి పుచ్చేసుకోలేకపోయారు అన్నాడు తమ్ముడు. అదొకటే తక్కువైంది అన్నాదమ్మ. నువ్వు నీ కొడుకు కలిసి రూపాయి ఇచ్చుకోండి, 10 రూపాయలు ఇచ్చుకోండి, 1 రూపాయి మాత్రం నాకు ఇచ్చికపోతే ఒప్పుకోను అంది బామ్మ. నే ఇస్తేనేమిటి, నా పిల్లలు ఇస్తేనేమిటి అని ఇప్పుడే అన్నావు కదటే అమ్మా అన్నాడు నాన్న. అద్దిగది అద్దిగది అని గెంతాడు తమ్ముడు. ఎలా తయారవ్వాలో అలా తయారవుతారులే నీ పిల్లలు అన్నది బామ్మ. రేపు నేను ఇంకేదైనా ఇచ్చేస్తా ఉండండి అంది అక్కయ్య. అలా ఇచ్చేయడానికి అందరికీ చేతులు రావు అన్నాడు నాన్న. బామ్మ రూపాయి చాగంటి తులసి గారి కథ, నేను వినిపించిన 219వ కథ VK219 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు. వినిపించే.